ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తున్నానంటూ కళ్యాణ్ రామ్ ఫైర్ అయ్యారట మొత్తానికి నేను పోటీ చేస్తానంటూ ఎవరేం చేస్తారో నేను చూస్తానంటూ ఆయన చెప్తున్నట్టుగా తెలుస్తోంది తాజాగా ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది మరి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ని కావాలనే ఛాలెంజ్ చేస్తున్నారు మరి టీడీపీ నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా ఎవరు అడ్డుకుంటారో చూడండి అంటూ చెప్తున్నారట సో ఇప్పుడు ఈయన సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఏది ఏవైనా మరి రామ్ చరణ్ అలాగే మిగతా యంగ్ హీరోలు అందరూ పొలిటికల్ పార్టీ జనసేనకి సపోర్ట్ చేస్తుంటే తారక్ ఏం చేస్తారని అందరు ఆలోచించారు టీడీపీ పార్టీ పరిస్థితి ఏంటని అనుకున్నారు ఇప్పుడు కళ్యాణ్ రామ్ ముందడుగు వేశారు నేరుగా తారక్ వస్తారనుకుంటే ఇప్పుడు కళ్యాణ్ రామ్ అడుగు పెట్టారు నందమూరి వారసులో సపోర్ట్ కావాలి కాబట్టి ఎవరెవన్నా తారక్ గురించి మరి పక్కన పెడితే కళ్యాణ్ రామ్ నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చెప్తున్నారట ఇంతకీ ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్న విషయం అయితే తెలియదు సో టీడీపీ పార్టీకి ఇప్పుడు ఖచ్చితంగా తారక్ వచ్చారంటే వెంటనే అన్నని సపోర్ట్ చేయడానికి మరి ఎన్టీఆర్ వస్తారనేది బాలయ్య ప్లాన్గా తెలుస్తోంది ఎందుకంటే కళ్యాణ్ రామ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనంటాడు తారక్ అందుకే కళ్యాణ్ని ఇలా నిలబడితే వెంటనే మరి జూనియర్ ఎన్టీఆర్ వచ్చి టీడీపీకి తన అన్నకి సపోర్ట్ చేస్తారనేది వాళ్ళ ప్లాన్ మరి నిజంగా ఇలాంటి ప్లాన్కి ఎన్టీఆర్ వస్తారా అనేది చూడాలి ప్రస్తుతం ఈ విషయాల్లో కాస్త కన్ఫ్యూజన్ లో ఉన్నారట కళ్యాణ్ రామ్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని ఆ అభిమానులు ఫీల్ అవుతున్నారు ఇప్పుడే బింబిసారకి సంబంధించి సెకండ్ పార్ట్ ని షూట్ చేసిన ఈ తరుణంలో ఈ నిర్ణయం ఏంటి అని అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు